దేశవ్యాప్తంగా మరొక్కసారి గ్యాస్ సిలిండర్ల ధరలు అనేవి తగ్గించింది కేంద్ర ప్రభుత్వం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మోడీ గారైతే ఈ సంచలనాత్మక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగిందనమాట సో ఇప్పుడు ఎంత తగ్గింది ఈ గ్యాస్ సిలిండర్ ధరలు అనేవి ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రజెంట్ మన ధరలు తొమ్మిది వందల యాభైగా ఉండేది వంద రూపాయలు కేంద్ర ప్రభుత్వం దీని మీద సబ్సిడీ ఇస్తూ నాలుగు వందల రూపాయల సబ్సిడీ అయితే ఇప్పుడు అందిస్తూ ఉంది దీంతో మనకి కేవలం గ్యాస్ సిలిండర్ అనేది ఎనిమిది వందల యాభై రూపాయలకే అందుబాటులోకి అయితే ఈ రోజు నుంచి రానున్నాయి ఇక ఎన్నికల వేళ పేద మధ్యతరగతి వర్గాలకు ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది పిఎం ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్ కలిగి ఉన్న వారికి మూడు వందల రూపాయల సబ్సిడీని మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గారి గారైతే ప్రకటించడం జరిగింది ప్రస్తుతం సిలిండర్ ధర తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు ఉండగా ఇక ఈ స్కీమ్ కింద ఎవరైతే ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ కింద మనకి గ్యాస్ సిలిండర్ పొందుతున్నారు వాళ్ళకి మూడు వందల రూపాయలు సబ్సిడీ పోను ఆరు వందల యాభై ఐదు రూపాయలకే అందిస్తున్నారు మరో ఏడాది రాయితీతో ప్రభుత్వం పన్నెండు వేల పన్నెండు వేల కోట్ల రూపాయల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు నార్మల్గా ఉండేవారికి మాత్రం తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు కాస్త ఇప్పుడు ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది అందుబాటులోకి రానుంది ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీంలో జైన్ అయిన మహిళలకు మాత్రమే ఈ ఆరు వందల యాభై ఐదు రూపాయలకే సిలిండర్ అనేది అందుబాటులోకి అయితే వస్తుందన్నమాట సబ్సిడీ డబ్బులు అనేవి నేరుగా ఏదైతే వాళ్ళకి ఆధార్ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ అకౌంట్లోకే ఈ డబ్బులు అనేవి రావడం జరుగుతుంది మూడు వందల రూపాయల వరకు సబ్సిడీ వస్తుంది వెంటనే ఒకసారి గ్యాస్ సిలిండర్ని తీసుకొని చూడండి